వెల్కమ్ బ్యాక్. వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తున్నట్లు నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటారని హాట్ కామెంట్స్ చేశారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. ఒకవేళ నిరూపించకపోతే రాజకీయ సన్యాసం తీసుకోవడానికి కేసీఆర్ సిద్ధమా అని ఛాలెంజ్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఆరోపణలు చేస్తున్నట్లు, మోటార్లకు మీటర్లు పెడతామని బీజేపీ చెప్పలేదని, ఒకవేళ పెడితే దానికి తానే బాధ్యత తీసుకుంటారని అన్నారు. లేని పక్షంలో ప్రజలకు కేసీఆర్ క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. మరోవైపు గుజరాత్ ఫలితాలే తెలంగాణలోనూ పునరావృతం అవుతుందని బీజేపీ రాష్ట అధ్యక్షుడు బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. అవినీతి ప్రభుత్వాన్ని ఓడించక తప్పదన్నారు. అభివృద్ధి చేసేవారే గెలుస్తారని బండి సంజయ్ అన్నారు. అవినీతి పరులు పతనం అవుతారని అన్నారు. తెలంగాణలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం రావడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎప్పుడో నిన్న 24 గంటల కరెంటు ఎక్కడ గ్రామానికి ఇచ్చినట్టు కేసీఆర్ నిరూపిస్తే నేను రాజకీయానికి పక్క జరుగుతాను అయ్యా, నాకు అర్థమయ్యా. కేసీఆర్ నిరూపించబడి కేసీఆర్ పక్క జరగాలి. నువ్వు జరిగినా జరగకుండా నెక్స్ట్ పక్క జరుగుతారు, పది జరగాలి, అది డిసైడ్ చేసిరు కానీ ఒకసారి చెప్తున్న మాట కొద్ది. ఇలా 24 గంటలు ఇస్తున్నానా, మీటర్ కన్నా అక్కడ ఫ్రీ ఇస్తాడు, ఇక్కడనేమో రేటు పెంచే. ఎందుకు పెంచండి? అక్కడ రేటు 100 రూపాయలు, 200, 400 మనకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నా అని చెప్తున్నాడు. అక్కడ ఆయన బిల్లు కట్టలేడు. ఆయన బిల్లు కట్టాలి కదా, బిల్లు కట్టకుండా అనుకుంటారా? 60,000 కోట్ల రూపాయలు డిస్కౌంట్ నష్టాలు ఉన్నాయి. మనకు సప్లై చేస్తాడు, కరెంటు సప్లై చేస్తారు కదా, ఆడ పైసలు కడతలేడు కేసీఆర్ సార్. ప్రభుత్వం కలెక్టరేట్లు సర్పంచ్ కార్యాలయాలు ఇవన్నీ ఉంటాయి కదా, అవి 18,000 కోట్ల రూపాయలు బాకీ ఉన్నది. ఇలా ప్రభుత్వం కట్టేది, ప్రభుత్వ కార్యాలయం నుంచి కరెంటు బిల్లులు 18,000 కోట్లు కట్టాలి, అవి కడతలేడు. ఆ పాత బస్తీలు అందరు ఉంటారు, అక్కడ 1,000 కోట్లు సంవత్సరానికి ఆడ వసూలు చేస్తలేడు. 60,000 కోట్లు డిస్కౌంట్ నష్టాలు ఉన్నాయి. ఇవన్నీ కట్టకుంటే ఇలా మనం కరెంటు సప్లై చేయరు కాబట్టి మళ్ళా వ్యాపారాన్ని మరమిన నెట్టి ఒక్కొక్క ఇంటికి కరెంటు మీటర్ మొత్తం పైసలు రేట్లు, కరెంటు ఛార్జీలు పెంచిండు, బస్ ఛార్జీలు పెంచిండు, ఇంటి పన్ను పెంచిండు, అన్ని ఛార్జీలు పెంచి ఇలా మనం నడ్డి విరుస్తుంది కాబట్టి ఇలా మాకు అవకాశం ఏంటి? అన్ని పైసలు మోడీ గారు ఇస్తున్నారు, ప్రతి పైస మోడీ గారు ఇస్తున్నారు. ఇలా బియ్యం పైసలు కిలోకు రూపాయి మీరు కడతారు, కిలోకు రూపాయి కేసీఆర్ కడతాడు. 2 రూపాయల కిలో బియ్యం ప్రపంచంలో ఎక్కడ దొరకది? 29 రూపాయలు మోడీ గారు కడతాడు అక్క. ఊరాల బాత్రూమ్ మోడీ 29 రూపాయలు కంటే మోడీ గారు కొట్టేయాలన్నా, కేసీఆర్ 1 రూపాయి కేసీఆర్ కొట్టేయాలన్నా. బాత్రూమ్లో పైసలు కూడా మోడీ గారు వేస్తున్నారు అక్క, కమ్యూనిటీ వాళ్ళ పైసలు కూడా మోడీ గారు వేస్తున్నారు. రైతు వేదికలకు 10 లక్షల రూపాయలు ఇస్తున్నాం,